కరోనా సమయంలో యువ డాక్టర్లు సైతం వెనకడుగు వేస్తుంటే ఆ 84 ఏళ్ల డాక్టర్ మాత్రం అలు పెరగకుండా రోగులకు వైద్యం చేస్తూనే ఉన్నారు. ఇంతకీ ఎవరా వైద్యుడు? డాక్టర్ ప్రభాకర్ నాయుడు కావల్లో మాత్రమే కాక నెల్లూరులోనూ సుపరిచితమైన పేరు. అనంతపురం జిల్లాలో పుట్టి వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో మెడిసిన్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత బెంగళూరులోని విక్టోరియా మెడికల్ కళాశాలలో ఎంఎస్ చదివారు. పుట్టిన అనంతపురంలోనే కాక చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో వైద్యాధికారిగా పనిచేశారు. 1980లో కావలికి వచ్చారు. 7 ఏళ్లపాటు ప్రభుత్వ వైద్యుడిగా సేవలందించారు. అప్పట్లో అక్కడ పరిస్థితులను చూసి చలించిపోయిన ఆయన లాడ్జీల్లో మంచాలు అద్దెకు తెప్పించి చెట్ల కిందనే వైద్యం చేశారు. అలా 15,000కు పైగా ట్యూబెక్టమీ వ్యాసెక్టమీ ఆపరేషన్ చేసి రికార్డు సృష్టించారు. ఆ తర్వాత అక్కడే ప్రైవేట్ ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు. కావల్లో 24 గంటలు అందుబాటులో ఉండే డాక్టర్గా గుర్తింపు పొందిన ప్రభాకర్ నాయుడు 84 ఏళ్ల వయసులో రోగులకు సేవలు అందిస్తూనే ఉన్నారు. 10 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్లో పనిచేసి నా సొంత డబ్బులు కూడబెట్టుకొని బెంగళూరు మెడికల్ కాలేజ్ కర్ణాటకలో ఎంఎస్ పూర్తి చేశానండి. నేను ఎంబీబీఎస్ అయిన వెంటనే 1960లో ఫస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మురిగుబ్బ అనంతపురం డిస్టిక్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా చేరడం జరిగిందండి. 1960 నుంచి 1987 వరకు నేను ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా డిప్యూటీ సివిల్ సర్జన్గా పనిచేశానండి. ఇప్పటి వరకు 100,000కు పైగా ఆపరేషన్లు చేసిన ఘనత ఆయన సొంతం. ఎంతమంది ఏ సమయంలో వచ్చినా విసుగు చెందక వైద్యం అందించడం ప్రభాకర్ నాయుడి ప్రత్యేకత. కరోనా సమయంలో సామాన్యుడికి ఏదైనా జబ్బు చేస్తే వైద్యం అందే పరిస్థితి లేదు, కానీ ఆయన మాత్రం మహమ్మారికి జడవకుండా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు ఈ కరోనా టైంలో మనకు మార్చి నుంచి కరోనా లాక్డౌన్ మొదలుపెట్టారు. అప్పటి నుంచి కావల్లో ఏ డాక్టర్స్ కూడా ఓపీలు చూడటం కానీ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ లేదు. మన ప్రభాకర్ నాయుడు గారు మాత్రం ఈ వయసులో కూడా కరోనా పేషెంట్లు చెక్ చేయడం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం, లేదు కొంచెం సివియర్ అయితే పలానా చోటుకు పోయి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి అని సలహాలు ఇవ్వడం. ఆయన ఒక కావలకే, కావలి తాలూకాకే ఒక గాడ్ ఫాదర్. ఆయన ట్రీట్మెంటు, ఆయన సర్వీసు చెప్పలేనిది. 1987లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సేవానిరతికి మెచ్చి మున్సిపల్ చైర్మన్ అవకాశమిచ్చారు. 5 ఏళ్లపాటు పట్నా అభివృద్ధికి కృషి చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే కావలి రూపురేఖలు మార్చిన మున్సిపల్ చైర్మన్గా పనిచేశాడు. అయితే అంత సేవ చేసిన సొంత ఇల్లు కూడా లేని వ్యక్తి ప్రభాకర్ నాయుడు. వైద్యులంతా కలిసి నిర్మించుకున్న ఐఎంఏ భవనానికి ఆయన పేరు పెట్టారంటే ఇంకా ప్రత్యేకించి చెప్పాల్సిందేముంది. ఆయన వయసు ఇప్పుడు 84 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఎంతో సేవ చేస్తున్నారు. ఆయన 24 గంటలు ఏ టైంలో వచ్చినా కానీ ప్రజలకు ఎంతో వైద్యాన్ని అందిస్తున్నారు. ఈ కరోనా టైంలో మార్చి నుంచి లాక్డౌన్ నుంచి బయట ఎక్కడ హాస్పిటల్లో వైద్యం అందటం లేదు, కానీ ప్రభాకర్ నాయుడు సార్ హాస్పిటల్లో మాత్రం ఏ టైంలో వచ్చినా కానీ వైద్యాన్ని అందిస్తున్నారు. ఆయన డాక్టర్ ప్రభాకర్ నాయుడు సేవలు అందరికీ అందాలనే ఉద్దేశంతో గుండెమడుగుల దివాకర్ అనే స్థానిక నేత ఆసుపత్రి భవనాన్ని ఇచ్చారు. దివాకర్ తండ్రి డాక్టర్ గుండెమడుగుల దేవదానం మెమోరియల్ హాస్పిటల్ పేరిట ప్రభాకర్ నాయుడు ఆసుపత్రిని ప్రస్తుతం నిర్వహిస్తున్నారు.